శ్రీఅనంత పద్మనాభ స్వామివారు ఆదిశేషుడు అనే నాగుపామును పాన్పుగా చేసుకుని శయనించి ఉండడం వలన ఈ పుణ్యస్థలానికి అనంత శయనము అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ తన నాభియందు బ్రహ్మదేవుడు కొలువు తీరిన పద్మాన్ని కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంత పద్మనాభుడు. మరి ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఉండటానికి ముఖ్య కారకుడు బిల్వమంగళుడు. అయితే ఇతడు కేరళలోని ధనిక మరియు సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో బిల్వమంగళుడు పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉండేవాడు. అయితే తన దగ్గర ఉన్న ధనం కారణంగా అతడు స్త్రీ వ్యామోహానికి మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని అన్నీ వదిలేసి కృష్ణుడిని ప్రార్థిస్తూ కేవలం కృష్ణనామం తప్ప మరో ధ్యాస లేకుండా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గొప్ప కృష్ణ భక్తుడిగా మారిపోయాడు. అలా చాలా దూరం ప్రయాణించి ఒక అరణ్యంలోకి ప్రవేశించిన కృష్ణుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పిల్లవాడు రాగా అతడికి ఆ బాలుడు బాగా నచ్చడంతో ఇక్కడే నాతో ఉండిపో అని అనగా, అప్పుడు ఆ పిల్లవాడు, ఏ రోజు అయితే నీవు నన్ను మర్యాదగా చూసుకోవో ఆ రోజు నేను నిన్ను వదిలేసి అనంతకాడ అనే ప్రదేశానికి వెళ్ళిపోతానని చెప్పడంతో దానికి ఆ భక్తుడు సరేనని చెబుతాడు. ఒకరోజు ఆ భక్తుడు పూజలు ఉండగా ఆ పిల్లవాడు తన చేష్టలతో ఇసుకు తెప్పించడంతో బాలుడిని మందలించడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ భక్తుడు బాలుడిని వెతుక్కుంటూ అనంతకాడ అనే ప్రదేశానికి వెళ్తాడు. ఆ పిల్లవాడు అతని ముందే ఒక పెద్ద చెట్టులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు మహావృక్షంలాగా మారి కింద పడి 5 పడగలు ఉన్న శేషుపాముల పవనిస్తున్న మహావిష్ణువులా మారిపోవడంతో ఆ చిన్న పిల్లవాడే మహావిష్ణువుని అర్థం చేసుకుని నమస్కరించి ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరగా వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంగా మారింది. అప్పుడు ఆ కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కులశేఖరుడు అనే రాజు బిల్వమంగళుడు ఇద్దరూ కలిసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.